कुत्बुल्लापूर్ లో బ్యారస్ ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని స్థానికులు బ్యారస్ నేతలు అన్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని సమస్యలు తీరాయని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లావణ్య అందిస్తారు. సర్ ఇక్కడ ఓటర్లు గాని ఇక్కడ ప్రచార వేడుకలు గాని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి మీకు సపోర్ట్ ఎలా వస్తుంది? ఎలాంటి విజయాన్ని మీరు సాధిస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కొన్ని పదకాలు ఆయన చేసిన స్కీమ్ల వల్ల मुख्य दा तो कुतुबुल्लापूर एमएलए विवेक गारु रेंडु पर्यायालुगा पब्लिक अंदुबाटुलो उंटू वाल समस्यलु तेलुसुकुंटू वाळ्ळकि एप्पटिकप्पुडु ये चिन्न समस्य वच्चिना इलांटि समस्य वच्चिना तन योक्क शैलिलो परिष्करिस्तू प्रजलतो ममेकमै मंचि पब्लिक रिलेशन मेंटेन चेस्तू निजंगा मेमु कूडा चाला संतोषपड़ता उन्नाम. एमएलए गारु चेसिन पनुल वल्ल ई रोजु ब्रह्मांडमैन प्रजलु माकु प्रमाणं पड़ता उन्नारु चाला संतोषंगा उंदी. मेमु कूडा रेट्टिंपु उत्साहंतो पनिचेस्तू उन्नाम. ప్రజల నుంచి మీకు మహిళల నుంచి ఎస్పెషల్లీ ఎలాంటి సపోర్ట్ వస్తుంది? మహిళలు బ్రహ్మాండంగా మాకు ముఖ్యంగా ఏంటంటే కళ్యాణ లక్ష్మి మరి పెన్షన్స్ గాని మరి ఇంకా ఇతర పథకాల వల్ల మహిళలు మంచి చాలా పెద్ద ఎత్తున గౌరవిస్తా ఉన్నారు. ఈ రోజు ఎంటైర్ గ్రౌండ్ లో ఉన్న మహిళలంతా ఎగబోర్ ఎక్కడన సైడ్ ఇంట్లో ఉన్న పర్లే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ ఆయన యొక్క పథకాలకు ఆకర్షితులై ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా కారుగుడితో కొట్టేసి గెలిపిస్తారని నమ్ముతా ఉన్నాం. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ మరి బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి శాఖలు వాళ్ళకి హెల్ప్ చేసిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు మీ బస్తీలో ఈ గవర్నమెంట్ మీకు ఎలా హెల్ప్ చేసింది, మీకు ఎలాంటి అభివృద్ధిని ఇచ్చింది? దత్తాత్రేయ గారు స్వామి నా పేరు. మా బస్తీలో ఇంతకుముందు వాటర్ విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం మేము. మాకు వాటర్ ట్యాంకులు వచ్చేది అప్పటిలో వాటర్ల గురించి బిందెలు కొట్టుకునేది ఒక్కొక్క లేడీస్. చాలా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. దాంతో పాటు కూడా రోడ్లు కొత్త చేశారు. డ్రైనేజ్. మీ పేరేంటి? నా పేరు స్వామి. ఇక్కడ అధ్యక్షుడిని నేను, ఈ బస్తీ అధ్యక్షుడిని. ఇప్పుడైతే ప్రజెంట్ 100కు 100% ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది. అందరూ కూడా వన్ సైడ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. మరి ఇంకా ఇంకెలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభివృద్ధి ఈ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత? మాకు అన్ని కార్యక్రమాలు అయినాయి, అన్ని సంక్షేమ పథకాలు ముట్టినాయి. కాకపోతే ఒక హాస్పిటల్ తర్వాత అక్కడ మెయిన్ లైన్ ఇన్ లైన్ ఉంది, అవుట్లెట్ లేదు. అది ఒకటైతే కనుక మాకు ఫుల్ఫిల్ అయినట్టే 100% వర్కులు. సంక్షేమ పథకాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ప్రతి విషయంలో కూడా మేము ముందున్నామని చెప్పి గర్విస్తున్నాం. మరి మీకు నమ్మకం ఉందా బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇవి చేస్తుందని? 100కు 100% చేస్తుంది, 100కు 100% చేస్తుందండి. అది వివేక్ గారికి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కారు విజయం సాధిస్తుంది కంపల్సరీగా. మూడోసారి ఆయన కారుతోటి భారీ మెజారిటీ తోటి అయ్యి మళ్ళా మినిస్టర్గా కూడా అవుతారని మేము చూస్తామని మనసారా కోరుకుంటున్నాం. మా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఉంది. ప్రతి ఒక్క పథకం కానీ కేసీఆర్ చాలా అన్ని పథకాలు కరెక్ట్ ఉన్నాయి. దానికి తోడు మా వివేకన్న ఇక్కడ మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవడం మా అదృష్టం. ఇంతకుముందు ఏ గల్లీ చూసినా ఏ చూసినా రోడ్లు లేకపోయిండే, మంచినీళ్ళకు చాలా ఇబ్బంది పడేది, డ్రైనేజీలకు ఇబ్బంది పడేది, అన్ని విధాలుగా చాలా కరెక్ట్ లేకుండే. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటింటికి నల్ల వచ్చింది. ఇంటింటికి డ్రైనేజీ కానీ, డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఈ అందరి వృద్ధాప్య పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, అన్ని విధాలుగా ఈ అన్న ప్రతి మనిషి ఒక చిన్న స్థాయి నుంచి ఒక లీడర్ స్థాయి వరకు ఆయన ఇంటికి పోయినా కానీ రెస్పాండ్ అయ్యి మాకు అభివృద్ధి చాలా చేస్తున్నాడు. ఈ యొక్క మా దత్తరాజ నగర్ కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామం ఇవన్నీ వాడర్లన్నీ ఈ చిన్న ముసలిళ్ళకు ముతుక ఇంత పెద్ద చిన్న లేకుండా కులపతాలు భేదాలు లేకుండా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా తీర్మానం ఆయనకు ఆల్రెడీ అందజేసినాము. ఆయన ఇప్పుడు మూడోసారి యాటరీ కుట్టడము మా అదృష్టము. కంపల్సరీ ఆయన చాలా మెజారిటీతో చాలా గెలుచుకుంటాము. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా వివేక్ గారు గెలుస్తారు, బీఆర్ఎస్ఏ వస్తుంది అంటున్నారు ఇక్కడ స్థానికులు. మరి చూస్తూనే ఉండండి సిటీ విజన్.